వెర్రి తలలు వేస్తున్న భోగం, దేహ సౌందర్యం కోసం మూగజీవుల హత్యాకాండ, ప్రకృతిలో అసమతుల్యం, బిజ్జు అనే ఒక ప్రాణిని కర్రలతో బాగా కొడితే అది బాధతో విలవిలలాడుతుంది, శరీరం పైన అయిన గాయాలైన చోట చర్మాన్ని పూడ్చుకోవడానికి ఒక మృదువైన పదార్థాన్ని స్రవిస్తుంది, చాకుతో ఆ పదార్థాన్ని గీకి దానిని సెంట్లు అత్తరు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. స్లెండిచ్ లోరిస్ అను ప్రాణుల గుండెను కనుగుడ్డును తీసి నూరి ఫేస్ పౌడర్లో కలుపుతారు. లిప్స్టిక్, టాల్కం పౌడర్, హెయిర్ డేలను కోతులపై ప్రయోగించి చంపుతారు. చావని కోతులను కోసి ఎందుకు చావలేదో చూస్తారు. కొన్ని సౌందర్య సాధనాలను కుందేళ్ల కళ్ళలో వేసి పరీక్షిస్తారు. కృత్రిమ అలంకరణ కోసం ఇంత దారుణమా, ఇళ్లలో అందంగా అలంకరణ కోసం ఏనుగులను ఎంత ఘోరంగా చంపుతారు. అందుకే వాటి సంఖ్య 15 లక్షల నుండి 6 లక్షలకు తగ్గింది. ఏనుగులను చంపే ముఠాను నడిపేది చైనాయే. పులికోర్ల కోసం పులులను చంపుతారు. మహారాష్ట్రలో థానే జిల్లాలో పొలాల్లో పెద్ద పెద్ద కప్పలు ఉంటాయి. అమెరికా వారికి కప్పకాలు ఇష్టమని కప్పలను చంపటం జరుగుతుంది. కప్పలు లేని కారణాన ధాన్యం దిగుబడి తగ్గిపోయింది. భూముల్లో రసాయన మందులు ఉపయోగించి వానపాములను చంపుతున్నారు. ఈ విషపు వాసన భరించలేక 30 అడుగుల లోతులో దాక్కుంటున్నాయి. 1958లో చైనాలో పెద్ద ఎత్తున పిచుకలను చంపాలని ప్రభుత్వం పిలిపిస్తే లక్షల పిచుకలను చంపివేశారు. ఎందుకంటే ఆ పిచుకలు ధాన్యం గింజలు తింటున్నాయట. ఇప్పుడు పిచుకలు లేవు, పంటలను వాసించి వచ్చే క్రిమి కీటకాలను తినే పిచుకలు లేక పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. క్రిములు 3 రెట్లు పెరిగాయి. కృష్ణ సార మృగం మన దేశపు వన్య ప్రాణి. బ్రిటిష్ కాలంలో వేల సంఖ్యలో ఆ మృగాలు హతమయ్యాయి. చైనానైతే కోతులు, పాములు, కప్పలు, కుక్కలు, తాబేళ్లు ఇలా తినడానికి కాదేది అనర్హం, అన్నీ తిని తిని లేని రోగాలు అంటించి కరోనా పేరుతో లక్షల మందిని బలి తీసుకున్నారు. ఇంగ్లాండ్లో ఆవు మాంసం ఇష్టంగా తింటారు. ఆవు శరీరంలో మాంసం ఎక్కువగా పెరగాలని గడ్డి తినే అలవాటు ఉన్న ఆవులకు మాంసం తినిపించారు. ఆ మాంసం తిన్న వారికి మెదడు వ్యాధులొచ్చాయి. దాంతో వేల సంఖ్యలో ఆవులకు పిచ్చి ఎక్కిందంటూ వేల ఆవులను చంపారు. లక్షల సంఖ్యలో భారత్లో పశు సంపదను వదశాలలకు పంపి వాటి మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రపంచంలో 130 జాతులకు చెందిన జంతువులు నశించిపోయాయి. భూమిపై జంతుజాలం లేకపోతే వైవిధ్యం నశించిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి.